వీక్షిస్తున్న నా స్నేహితులారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రీస్తు ప్రభువారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ చక్కటి జీవితాన్ని మనకు అనుగ్రహించారు కదా. మానవ దేహము, శరీరము ఒక గొప్ప ఆలయం, ఒక గొప్ప సాధనము, దేవుని కొరకు వాడడానికి ఇది గొప్ప ఆయుధం అని బైబిల్ సెలవిస్తుంది. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడిన ఆలయమని మీరు ఎరుగరా అని బైబిల్ సెలవిస్తుంది. అలాగే కీర్తన గ్రంథము 139లో ఈ దేహ నిర్మాణం ఎంత గొప్పగా చేయబడిందో దేవుడు వివరించారు. నాకు కలిగిన అంతరింద్రియములను నేను చూస్తున్నప్పుడు నాకు భయము ఆశ్చర్యము పుట్టుచున్నది దేవాన్ని సెలవిచ్చాడు. అలాగే ఈ దేహం యొక్క నిర్మాణము, దాని యొక్క విలువ ప్రతి మనిషి తెలుసుకోవాలి అని సృష్టికర్త అయిన దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు శరీరం విలువ తెలియక ఎంతోమంది నష్టపోతున్నారండి, ఎంతోమంది శరీరాన్ని పాడు చేసుకుంటున్నారండి, పాపానికి అప్పగిస్తున్నారండి. కానీ ఈ శరీరాన్ని విలువగా కాపాడుకున్న వాళ్ళు, ఇది దేవుడే ఇచ్చాడు అని నేర్చుకున్న వాళ్ళు దాన్ని ఉన్నతంగా నిలబెట్టుకుంటారు. నేను ఎప్పుడు కూడా టీనేజ్లో ఉన్న పిల్లలకి చెప్పే మాట ఒక్కటే, అది మళ్ళీ మీతో చెప్తున్నాను, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ బికాస్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరే దేవునికి ఆలయమై ఉన్నారు. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేమతో చేశారు, ఇష్టపడి చేశారు. మీ తల్లి గర్భంలోనికి, తండ్రిలో నుంచి ప్రవేశించిన కొన్ని లక్షల కోట్ల శుక్ర కణాలు నేల రాలిపోతే మీరు మాత్రమే, ఆత్మగా ఉన్న మీరు, పేరు పెట్టుకొని ఇప్పుడు చలిస్తున్న మీరు మాత్రమే దేవుని కొరకు నిలబడడానికి ఒక చక్కటి శరీరాన్ని మీరు ధరించుకుని బయటికి రావడం జరిగింది. మీరు కారణజన్ములు. ఎవరో ఒక్కరు మాత్రమే కారణజన్ములు కాదండి, అందరూ కారణజన్ములే. ఇది మతాలకు అతీతమైన సందేశం, దయచేసి గమనించండి. దేవుడిచ్చినటువంటి శరీరము దేవుని పనిలో పెట్టడం మన బాధ్యత, మన కర్తవ్యం. ఈ శరీరాన్ని ఉన్నతమైనదిగా తీర్చిదిద్దుకోవడం మన కర్తవ్యం. దీని గురించి భక్తుడు ఎంత చక్కని నిరీక్షణని తన మాటల్లో, ముఖ్యంగా తన పాటల్లో వెలుగుచ్చారో తెలుసా? మీకు ఒక రచయిత నేను పరిచయం చేస్తానండి. అద్భుతమైన రచయిత. ఆ రచయిత గురించి, ఆయన పేరు గురించి మీరు వినే ఉంటారు. ఆయన దావీదు అనే రాజు కింద పనిచేసినటువంటి ఒక గొప్ప గాయకుడు. ఆ గాయకుడు పేరు ఆసాపు. ఈ ఆసాపు సుమారు 4,000 మంది మీద అధికారిగా నియమించబడి దావీదు యొక్క నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు. అలాగే కేవలం ఒక మనిషి నమ్మకత్వాన్ని మాత్రమే కాదండి, దేవుని యొక్క నమ్మకత్వాన్ని అతను ఎలా సంపాదించుకున్నాడంటే, ఈ శరీరం గురించిన అవగాహన అతనికి ఎంత ఉందో అర్థమవుతుంది. ప్రిలరా, మీరు ఒక విషయాన్ని గమనించండి, మీ బాడీ మీద మీకు ఒక అవగాహన ఏర్పడినప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అది ఎవరైనా, మనం మన బాడీని ఏ టైంలో దానికి ఏ విధమైన పోషకాలనిచ్చి పోషించాలని గ్రహిస్తామో అప్పుడు మనం దానికి తగ్గట్టుగా మన డైట్ని ప్లాన్ చేసుకుంటాం. మన బాడీకి ఒక మెటబాలిజం అనేది ఉంటుంది. మన బాడీలో ఒక క్లాక్ అనేది పెట్టాడట దేవుడు. అంటే మనం టైం చూసుకుని భోజనం చేస్తాం, కానీ మన బాడీకి తెలుసు ఎప్పుడు మనకు అవసరమో అప్పుడే దానికి ఆకలి అనిపిస్తుంది. ఆకలి వేసినప్పుడు మనం దానికి ఆహారం పెట్టాలి. అంటే జీవగడియారము అంటారు దాన్నే శాస్త్రవేత్తలు. ఈ జీవగడియారాన్ని పెట్టిన దేవుడు, ఒక మెటబాలిజంను పెట్టిన దేవుడు ఈ శరీరాన్ని చక్కగా భద్రంగా మనం కాపాడుకొని పవిత్రంగా ఆయన కోసం నిలబడాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు ఈ ఆసాపు గారి యొక్క ఆలోచన విధానం మనం చూస్తే, ఆయనకి జీవితం అంటే, అలాగే తన శరీరం అంటే ఎంత చక్కటి అవగాహన ఉందో మనకు ఒక చక్కటి పాఠం ఈరోజు ఈ చిన్న సందేశం ద్వారా మనం నేర్చుకుందాము. కీర్తనల గ్రంథము 73వ కీర్తన. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25-26 వచనాలు. ప్రియులారా, కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25-26 వచనాలు. ఆకాశం మీద నీవు తప్ప నాకెవరున్నారు? ఇవి నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇలాంటి బలమైన మాట, బలమైన విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పగలుగుతాం. ప్రియులారా, దేవా నువ్వే నా ఆస్తి అని ఎవరు మనం అనగలుగుతున్నాం? ఈ లోకపు ఆస్తుల కోసం దేవుని ప్రేమను దూరం చేసుకోవట్లేదా? వార్తాపత్రికల్లో కొన్ని వార్తలు వింటూ ఉంటాం, ఆస్తి కోసం కన్న తండ్రినే కడతెచ్చిన కుమారుడు. ఫ్లాష్ న్యూస్, ఆస్తి కోసం సొంత నానమ్మ తాతయ్యలనే దారుణంగా హతమార్చిన మనవడు. ఆస్తి కోసం సొంత తల్లిపై దాడి చేసిన కూతురు. ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య తగాదాలు. ఆస్తి కోసం అక్క చెల్లెమ్మల మధ్య వైరుధ్యాలు, విభేదాలు. ప్రిలారా, మీరు గమనించండి,
ఎప్పుడైనా మీరు రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా పల్లెటూర్లలో మీరు నడిచి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని పాతకాల పిల్లలు మనకు కనబడుతూ ఉంటాయి. సో కనబడినప్పుడు ఆ పైన కొన్ని రాసి ఉంటాయండి, ప్రింటెడ్గా కొన్ని రాసి ఉంటాయి. ఏమన్నా గమనించండి ఎప్పుడైనా, స్థాపితము పలానా రోజున, అంటే 1942 అనో లేదా 50 అనో 70 అనో రాసి ఉంటారు. సో ఆ ఇల్లు అలానే ఉంటుంది. ఆ 1940 నుంచో 50 నుంచో ఎవరెవరు ఆ ఇంట్లో కాపురం చేశారో, ఎవరెవరు బతికున్నారో వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో గోడల మీద ఉంటారు, ఫొటోస్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయితే ఇప్పటికే వెళ్ళిపోయి ఉంటారు, కానీ ఆ ఆస్తి మాత్రం అక్కడే ఉండిపోయింది. తెలుసా మీకు, ఏదైనానండి భూమి మీద ఏదైనా ఒకరి నుంచి ఒకరికి మనకు దస్తావేజుల రూపంలో మార్పు చెందుతుంది తప్ప ఆ ప్లేస్ నుంచి అదేమి జరిగిపోదండి. పలానా చోట ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఈ ఇల్లు కొన్ని 100 సంవత్సరాల క్రితం మరొకెవరిదై ఉండొచ్చు. తర్వాత తర్వాత చేతులు మారి కొనుక్కొని అమ్ముకొని 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 అలా ఒకరి మీదకి ఒకరి మీదకి అలా వచ్చి ఉండొచ్చు. కానీ ఈలోపు ఎన్ని జీవాలు వెళ్ళిపోయాయండి భూమిని విడిచిపెట్టి? ఈ ఆస్తులు శాశ్వతమా చెప్పండి? కాదు ప్రియులారా, లోకంలో ఏది మనకి శాశ్వతం కాదండి. ఈ విషయాన్ని గమనించిన ఈ రచయిత ఎంత గొప్పగా పాట పాడుతున్నాడు చూసారా. మనం కూడా చాలాసార్లు పాటలు పాడతామండి, కానీ ఆ పాటల్లోని భావాలు అర్థం చేసుకుని ఆ పాటల్లోని భావాలు మనం గ్రహిస్తే దేవుని కొరకు ఉన్నతంగా మనం నిలబడగలుగుతాం. శరీరం దేవుని యొక్క గొప్ప సాధనం, శరీరం ఒక విలువైన ఆయుధం. దేవుడు అపవాది మీదకి అస్త్రంగా దీన్ని వాడాలనుకుంటున్నాడు. అందుకే రోమాపత్రిక 6:12 చెప్తాడు, మీరు మీ అవయవములను నీతి సాధనాలుగా వాడండి, మీరు మీలో పాపాన్ని ఏలనివ్వకండి. పాపం మీ మీద అధికారిగా ఉండకూడదు, పాపం మీ మీద రాజుగా ఉండకూడదు. దేవుడు మాత్రమే మీ హృదయములకు ప్రభువుగా ఉండాలి, క్రీస్తుని మీ హృదయములకు ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని చెప్తున్నాడు. మరి ఎంతమంది మన శరీర అవయవాలను దేవుని కొరకు వాడాలి అని ఒక నిశ్చయం చేసుకున్నాము? బాప్తిస్మం తీసుకుని లోకంలో కలిసిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం కదా, లేదా చర్చికి వచ్చి క్రైస్తవ కుటుంబంలో పుట్టామని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా లోకానికి అడిక్ట్ అయిపోతున్నారు కదా. మరి దీనికి పరిష్కారం ఎలాగా? ఓ యవ్వన బిడ్డ, యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడా, ఒక్కసారి దేవుడు ఈరోజు మీతోనే సుగ్గా మాట్లాడుతున్నారేమో, దయచేసి గమనించండి. ఆశాపు గారికి ఉన్నటువంటి అవేర్నెస్ మనకుందా ఈరోజు? ఏంటా అవేర్నెస్? దేవా, ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు? నువ్వే నాకు నువ్వు చాలు, ఇంకా నాకు నువ్వు తప్ప నాకు ఇంకెవరు అవసరం లేదు. ఈ మాట నోటితో అంటున్నాడా హృదయంతో అంటున్నాడా ప్రియులారా? నోటితో అంటున్నాడండి. అవునా, నోటితో అంటున్నాడు మనం అనగలమా? లేదు ప్రియులారా, నోటితో అంటున్నప్పటికీ ఆ నోటి వెనక వచ్చే ఆ మాటల వెనక హృదయంలో ఉన్న విలువైన భావం ఉంది ప్రియులారా. ఆ విలువైన భావం ఏంటంటే, దేవా నువ్వే నాకు శాశ్వతమైన తోడు. నిజమే, మీరెవరైనా ఒక అమ్మాయిని ప్రేమించారా, ఒక అబ్బాయిని ప్రేమించారా? గాఢంగా ప్రేమించినప్పుడు వాళ్ళని వదులుకోవడానికి మనసు ఒప్పదు కదా. వస్తున్న సినిమాలు కూడా అలాంటి ప్రభావాలు చూపించేసి మనిషిని మానసికంగా ఆ విధంగా మార్చేశాయండి. ప్రేమ అంటే ఆ మనిషిని ఇంకా వదులుకోకపోతే చచ్చిపోవాలి, పకీర్లాగా తిరగాలి, లేదంటే అమ్మాయి అయితే జీవచ్ఛవంలాగా మారిపోవాలి. కానీ ఒక్క మాట, ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా ఎన్నాళ్ళండి వాళ్ళతో మనకి జర్నీ? తర్వాత ఒకవేళ ఆ ప్రమాదవశాత్తు వాళ్ళు మన జీవితంలోంచి వెళ్ళిపోతే మనం కూడా వాళ్ళతో చచ్చిపోవాలా? లేదే, జీవితం అంటే ఒక్కరే కాదండి, జీవితం అంటే ఇద్దరే కాదండి, జీవితం అంటే అనేక బంధాల కలయిక. అయితే ఈ బంధాలన్నీ తృణప్రాయంగా మనతో ఉంటాయి, మధ్యలో ఎక్కడో చోట కట్ అయిపోతాయి. ట్రైన్ జర్నీ చేసినప్పుడు మనం ఒక ప్లేస్ వచ్చినప్పుడు, ఒక స్టేషన్ వచ్చినప్పుడు మనం ఎక్కుతాము. ఆ స్టేషన్ వచ్చినప్పుడు మనం ఎక్కినప్పుడు మనకు ఒక బెర్త్ కన్ఫర్మ్ అయి ఉన్నప్పుడు మనతో పాటు ఇంకో కొన్ని బెర్త్స్ కన్ఫర్మ్ అయి ఉంటాయి కొంతమందివి. సో వాళ్ళొక చోట వాళ్ళ స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారు, మన స్టేషన్ అప్పుడు మనం దిగిపోతాము. కానీ ఆ ప్లేస్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఈరోజు భూమి కూడా అలాగే ఉండిపోతుంది ప్రియులారా. ఎప్పటి వరకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ వచ్చేంత వరకు. దేవుడు చెప్తున్నారు, భూమియు దాని పరిపూర్ణతయు నావి, ఇది నా ఆస్తి. నా ఆస్తిది అంటుంటే, లేదు లేదు నా ఆస్తి అని మనం ఎక్కడంటే పరిగెడతాము. కానీ ఆసాపు గారికి అర్థమైపోయిందండి పాయింట్. దేవా నీవే నా స్వాస్థ్యము, నా శరీరము క్షీణించిపోయినప్పటికీ నీవే నా స్వాస్థ్యము. శరీరం క్షీణించిన నువ్వు ఉంటే నాకు చాలు అంటున్నాడు. ఈ శరీరం ఎప్పుడు క్షీణించిపోతుంది ప్రియులారా? ఇప్పుడు యవ్వన దశలో ఉన్న అందం ఎప్పుడు ఉండిపోతుందా? శరీరం చాలా మాయ చేస్తుందండి. ఈ స్కిన్ ఎప్పుడు మన మాట వినదండి? ఎప్పుడు వినదు. మనం దానికి పోషణ ఇచ్చిన నాళ్ళు బాగుంటుంది, దాన్ని పట్టించుకోవడం మానేసామా, మన నుంచి అది ఆ అందం దూరమే వెళ్ళిపోతుందండి. బైబిల్ ఎప్పుడో చెప్పింది ప్రియులారా, లేత వయస్సు నడిప్రాయము గతించిపోతుంది. పైరూపాన్ని చూసి ఎవరిని ఇష్టపడకండి, ఈ రూపాలు శాశ్వతం కాదండి. ఎప్పటికైనా వంకాయల్లో మనం ఒళ్ళిపోవాల్సిన వాళ్ళమే.
లేత వయసు నడిప్రాయము గతించిపోతుంది. గతించిపోయే దీని మీద మనం ఎక్కువ దృష్టి పెట్టామా నష్టపోతాము. అందుకే శాశ్వతమైన దానికోసం ఆరాటపడమని బైబిల్ సెలవిచ్చింది. కొరింథీయులకు లేఖ రాస్తూ పౌలు గారు అంటారండి 2వ పత్రిక 5వ అధ్యాయంలో, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, అంటే క్షీణించిపోయినా, చేతి పని కాక దేవుని చేతితో చేయబడిన ఒక గొప్ప నివాసం మాకున్నది, దానికోసం మేము ఆశతో ఈ గుడారంలో ఉండి మూలుగుతూ అపేక్షించుచున్నాం అంటాడండి. ఎంత అద్భుతమైన నిరీక్షణ మనకిచ్చాడండి దేవుడు. ఈ శరీరము ఒకవేళ క్షీణించిపోయినా రాబోయే గొప్ప శరీరం కోసం ఎదురు చూస్తున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. అది మహిమ శరీరం. ఈ శరీరం క్షీణించిపోయినా మనకు ఆ మహిమ శరీరం ఉంటుంది ప్రియులారా. మరి మీకు మహిమ శరీరం కావాలా? అప్పుడు మీరు మహిమ తెచ్చేట్టుగా బ్రతకండి దేవునికి. మీ సత్క్రియలు చూసి దేవుని మహిమ పరచాలట. అలా బ్రతకండి. అలా బ్రతికితే గొప్పదైన పరలోకం మన సొంతం అవుతుంది. చులకని మా శ్రమ, ఈ బాహ్య పురుషుడు క్షీణించుచున్నను, మేము ఆ శ్రమని ఏమాత్రం లెక్క చేయమంటున్నాడండి. ఒకనాటి అద్భుతమైన వ్యక్తిగా పేరెన్నిక కన్నివాడు, ఆఫ్రికా ఖండాన్ని వెలిగించిన డేవిడ్ లివింగ్స్టన్ గారు తన జీవితంలో ఎక్కువ శాతం రాయడానికి, ప్రయాణాలు చేయడానికి, ప్రజలకు ప్రకటించడానికి అత్యంత సమయాన్ని గడిపారండి. మొలల వ్యాధితో బాధపడేవారటండి. నిరంతరం ఊపిరితిత్తుల సమస్యతో, మొలల వ్యాధితో బాధపడేవారు. ఆయన గురించి చదువుతుంటే కన్నీళ్ళు వచ్చాయండి. ఆ వ్యాధి ఆయన్ని క్షీణింపచేస్తున్నప్పుడు, ఆ మొలలు, ఆ పైల్స్ అనేవి, ఆ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆయన మోకరించి, దేవా ఈ బాధని నాలో ఇన్నాళ్ళు ఉంచుతావు, ఇంకా నేను వేసుకుంటున్న మందుల ద్వారా నాకు స్వస్థత దయచేసి ఇంకా నన్ను శక్తితో నడిపించవా అని అడిగేవారట. అంటే శరీరం క్షీణించిపోయిందండి. క్షీణించి చనిపోయారు. ఇంకా ఎందరో హతసాక్షులు శరీరం క్షీణించిపోతున్నా పట్టించుకోలేదండి. ఎందుకంటే చులకని మా శ్రమ, మా బాహ్య పురుషుణ్ణి అంతకంతకు ఇది కృంగజేస్తున్న ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి పొందుచున్నాడు. పైకి చూడడానికి మనం రోజురోజుకి ఒకవేళ క్షీణించిపోవచ్చండి, కానీ లోపల ఉన్న ఆంతర్య పురుషుడు దేవుని సహవాసంతో, ఆయన వాక్యంతో, పరిశుద్ధుల సహవాసంతో, దేవుడిచ్చే ఆత్మీయ బలంతో, ఆయన నేర్పించే అద్భుతమైన పాఠాలతో నిరంతరము చక్కగా అభివృద్ధి పొందుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఆశకు చేసినట్లు ఆ ప్రార్థన మనం చేయగలమా? నా శరీరము క్షీణించిపోయినా నీవే నా స్వాస్థ్యము, నువ్వే తండ్రి నాకు ఆస్తి. ఒకనాడు దావీదు కూడా అన్నారండి, సజీవులున్న దేశంలో దేవా నీవే నా స్వాస్థ్యం అని నేను అనుకుంటున్నాను అన్నారు. నువ్వుంటే చాలు, ఏ ఆస్తులు నాకు ఎక్కువ కాదు. అలాని భూమి మీద మనం ఉండడానికి, తినడానికి ఎటువంటి సంపాదన లేకుండా ఉండాలా? లేదండి, దేవుడు అలాని కూడా చెప్పలేదు. కాకపోతే మీరు చింతించొద్దని చెప్పారు. అధికమైన వ్యామోహము ధనాపేక్ష, అధికమైన లోభత్వము, ఏదైనా మనకు కావాలి, అది దుర్లభంగా సంపాదించుకోవాలని, దురాక్రమణ చేయాలి అనుకోవడం అయితే మాత్రం చాలా పొరపాటు ప్రియులారా, అది చాలా పొరపాటు. ఈ లోకం శాశ్వతం కాదు, ఏది మనది కాదు, మనం వెళ్ళిపోవాలి. ఈ శరీరం మనకు శాశ్వతం కాదు, ఈ శరీరం మన ఆస్తి కాదు, కానీ ఒక ఆస్తి మన కోసం ఎదురు చూస్తుంది. పేతృపత్రిక 1వ ఆ 2-3 వచనాల నుంచి చదివితే కనుక చెప్తాడండి, నిర్మలమైనది, వాడబారినది, నిజమైన స్వాస్థ్యము మీ కోసం ఎదురు చూస్తుంది అని. అంటే ఆ పరలోక రాజ్యం అనే విలువైన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దయచేసి మీ సహోదరిగా నేను మీతో పంచుకుంటున్నటువంటి మాటలన్నింటినీ మీరు మరొక రకంగా కాకుండా బైబిల్ దగ్గర పెట్టుకొని చక్కగా వీటిని పరిశీలించి అమూల్యమైన దేవుని సందేశాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. మీ శరీరము దేవుని సొత్తు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఒక ఆలయంలోనికి ఎవరైనా వెళ్ళి మందుబాటలు ఓపెన్ చేసి గ్లాసులో పోసుకొని తాగుతూ ఉన్నారనుకోండి, ఒప్పుకుంటారా? మన ఫ్రెండ్స్ అది ఉంటారు కదా, మీకు తెలిసిన ఆలయాలు ఉంటాయి, మీ ఫ్రెండ్స్ ఆలయాలు. సో వాళ్ళ ఆలయాలకు వెళ్ళినప్పుడు మీరు ఎవరినైనా అలా చూసినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నట్టుగా గమనించారా? ఎవరైనా అక్కడికి వెళ్ళి సిగరెట్ కాలుస్తున్నారనుకోండి, ఒప్పుకుంటారా? లాగుపెట్టి ఒక్కటి కొట్టి నీకు బుద్ధిందా లేదా, నువ్వు చేసే పనేంటి, దేవాలయంలో ఇది చేస్తావా, అయ్యయ్యో ఎంత తప్పు అంటారు కదా. చర్చ్కి వచ్చి చర్చ్లో కూర్చుని ఎవరైనా సిగరెట్ కాలుస్తూ లేదా మందు తాగుతుంటే ఒప్పుకుంటారా? ఎందుకంటే అది దేవాలయం అని మనం అనుకుంటాం కదా. కానీ ఒక్క విషయం అండి, 4 గోడలతో రాతి కట్టడాలే దేవాలయం అనుకునేటటువంటి రోజుల నుంచి యేసుక్రీస్తు ప్రభువారి ప్రవేశం ఈ భూమి మీదకి జరిగినప్పుడు నీ దేహమే నీ దేవాలయము అని చెప్పారు. నాకొక శరీరం అమర్చావు అని చెప్పారు. ఈ శరీరాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకోవాలండి. దేహం దేవాలయం అని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు ఎదుటి వాళ్ళ దేహాన్ని కూడా దేవాలయంగానే చూస్తారు. ఒక ఆడపిల్ల శరీరాన్ని చూసి కామంతో కళ్ళు మూసుకుపోయి దుర్మార్గంగా ప్రవర్తించరు. అది దేవుని ఆలయం అమ్మో, ఈ ఆలయం నాది దేవుని ఆలయం, ఆమెది దేవుని ఆలయము, నేను చాలా పవిత్రంగా ఉండాలనుకుంటారు.
ఒక అబ్బాయి శరీరాన్ని చూసినప్పుడు మోహపు చూపుతో చూసి ఆ అబ్బాయి వెంట పడాలి అని అనుకోరు, ముఖ్యంగా యవనస్తులు. అంటే దేహం మీద ఒక అవగాహన ఎవరికైతే ఉంటుందో జీవితం మీద వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది, వాళ్ళ జీవితము విజయ పదం వైపు అడుగు వేస్తుంది అన్నమాట. చక్కగా మీరు దేవుని కొరకు ఆయన మహిమపరిచే వారిగా బ్రతుకుతారు. గమనించండి ప్రియులారా, దేహం దేవుని ఆలయం. ఎవడైనా ఈ ఆలయమును పాడు చేస్తే నేను వాణిని పాడు చేస్తానని చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో. మరి ఎందుకండి మనకి దేవునితో పెట్టుకుంటామో పోయిపోయి, మనకి ఏంటండి అవసరం? దేవుని పొత్తు మనకు ఆనందకరం అండి, ధన్యకరం అండి. ఆయనతో వైరము భయంకరం అండి. జీవం గల దేవుని చేతుల పట్ట భయంకరం. దయచేసి ఈ విషయాలన్నీ గమనించండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మీ మాటలు విన్న మీ పిల్లలు, ప్రియులకు మీ పిల్లలు తమ శరీరాలను ఒకవేళ పాడు చేసుకున్న వారిగా ఉన్నట్లయితే, ఇప్పటికీ ఆ శరీరాన్ని కామయుక్తమైన ఆలోచనలతో, వ్యభిచారపు కోరికలతో, నీచమైన ఆలోచన ధోరణిలో నడిపించుకుంటూ, శరీరానికి విలువనివ్వకుండా, శరీరానికి గౌరవం ఇవ్వకుండా మీ ఆలయమని గ్రహించకుండా బ్రతుకుతుంటే దయచేసి వాళ్ళని మీరే గద్దించండి. ఈ మాటలతో వాళ్ళని సరిచేయండి నాయన. మీ చిత్తానుసారంగా బ్రతికిన అనేక మంది హతసాక్షులు, అనేక మంది మిషనరీస్, ఎంతోమంది తమ శరీరం క్షీణించిన మీ కొరకు, మీరు ఆస్తి కొరకు ఎదురు చూశారు. మేము కూడా మా కొరకు దాచబడి ఉన్న ఆ పరలోకపు పౌరస్థితి కోసం ఎదురు చూసే పిల్లలంగా ఉండేలాగా సహాయం చేయమని కోరుతూ యేసువారి పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.